డి మార్ట్ కి వచ్చారా? డి మార్ట్ కి వచ్చాను. నెలవారు సరుకులా? సరే సరే. రండి. పిండి రుబ్బుకుంటే పిండి అది అందులో పెట్టుకోడానికి, అట్టి పిండి అయినా ఏదైనా ఇందులో పిండి మన వృద్ధిని పిండి ఉంటుంది కదా, అది పిండి పెట్టుకోడానికి తెచ్చుకున్నాను. ఫ్రిజ్లో పెడతాకి, ఫ్రిజ్ లో పిండి తీసేసి పెడతాకి. ఇది 122 రూపాయలు అండి. ఇదేమో ఇది ఎంత? ఇది అంతే, ఇంచుమించు 200 రూపాయలు. ఈ పప్పు డబ్బాలు, పప్పు డబ్బాలు లేవని తీసుకున్నా, అవి పాతి అయిపోయినాయండి పప్పు డబ్బాలు. ఇంకా 90 రూపాయలు అండి. అవి మార్చేద్దామని ఇవి తీసుకున్నానండి. 8 రూపాయలు పెద్ద డబ్బాలు, 8 చిన్నవి 12 డబ్బాలు చిన్నవి. చిన్నవి కాదు ఇవన్నీ, 12 కాదు 6. అయ్యారు అదే కదా. ఇది అంతే 90 రూపాయలు 6 డబ్బాలు. పెద్దవి అయితే 4 వచ్చినాయి. ఏమన్నా పసుపు కానీ కారం కానీ పప్పులు అలా వేసుకుంటా తెచ్చుకున్నాం. ఈ కప్పులు పిల్లలు పాలు మంది పాలు జ్యూస్ కూడా కావచ్చుగా. ఇవి పాలు ఎప్పుడైనా మిగిలినప్పుడు పాలు ఈ డబ్బాలో పోసుకోవడానికి తెచ్చుకున్నానండి. ఈ రెండింటికి పాలకే వాడదామని తెచ్చుకున్నాను. పాలు ఎందుకంటే ఎండాకాలం గిన్నెలో పెడుతుంటే విరిగిపోతున్నాయి. ఇలా డబ్బాలో పెట్టి డీప్ ఫ్రీజ్ లో పెట్టేస్తే మనకు ఉంటాయి. ఎంత ఒక్కటి ఇది? ₹95 ఇది బాటిల్. 70. ఈ నైట్ ప్యాంట్లు మా పాపకి నైట్ ప్యాంట్లు అవి తీసుకున్నామండి. చూపించండి. ఇవ్వండి టీషర్ట్. టీషర్ట్ 2 టీషర్ట్లు 2 నైట్ ప్యాంట్లు తీసుకున్నాము. ఎంత రోజండి టీషర్ట్ ఇది? 350. ఏంటంటే నెల సరుకులు అయిపోయింది. వాటర్ బాటిల్ కడుక్కుంటాయి ఏం లేవు. ఇది మనం ఈ నెల సరుకులు తెచ్చుకున్నాము, నెల సరుకులు చూపిస్తామండి. రాజమహల్ టీ పొడి అండి, పావుకిలో అది. పొద్దున్నే ఈ టీ పెట్టుకుంటా కానీ ఏ పని అవ్వదు. ఇదేంటి? మైదాపిండి. మైదాపిండి 30 కిలో ఉంటుంది. ఇది చిప్స్. చిప్స్ అండి.
పండుకునేటప్పుడు అట్లా ఏర్పడాకి కాయ ఉందా? కాయ మినపగుళ్ళు 2 కేజీలు వేస్తున్నాం. 2 కేజీలు పంచదార. పంచదార బాస్మతి రైస్. బాస్మతి రైస్ 2 కిలోలే ఉంటుంది. బాస్మతి రైస్ అండి. బిర్యానీ వండుకున్నాడు పనికొస్తాయి కదా, అందుకని చెక్ చేసుకున్నాం. శనగపిండి ఇది 1.5 కిలో ఉంటుంది అంతే. ఇడ్లీ రావాలి. ఇది 1 కేజీ శనగగుళ్ళు. ఇదంతా 1/2 కిలో. 1/2 కిలో శనగగుళ్ళు. చింతపండు అండి. ఎండుమిర్చి తాలింపుల్లోకి పనికొస్తాను. ప్యాకెట్ గోధుమ పిండి తెలిసి మరి తెచ్చి ఫ్రెష్ ఆటా. ఇది సాల్ట్ పల్లెప్పు టాటా అవసరమే కదా మరి. టాటా సాల్ట్ వాళ్ళది, టాటా వాళ్ళది కళ్ళుప్పు. ఇవన్నీ అసటుప్పు. సాల్ట్ పచ్చెనపప్పు. పచ్చెనపప్పు 1/2 కిలో అండి. ఇది రాజ్మా ఏదో అంటారు తెలియకుండా మెచ్చారా. రాజ్మా ఇది మనం చపాతి చేసుకునేటప్పుడు అట్లా ఏదన్నా పూరీకి పొరాటకి కూర చేసుకుంటే బాగుంటుంది. ఈ పిల్లలకి పాప్కార్న్ కావాల్సి. ఈ తాలింపులు తాలింపులో 1/2 కిలో అండి. పాల్కిలో 1/2 కిలో కర్రీలు వేస్తారు. ఇది ఎక్కువగా కుర్మలో వాడతారు. ఇది బాగుంటుంది. తలవాళ్ళు కూడా వేస్తారు. ఇది ఎప్పుడైనా కూర వండుదామని తీసుకొచ్చాను. ఇనుమ ప్యాకెట్లకు ఇవ్వండి. రెండేమో 2 కేజీలేమో సన్ఫ్లవర్ 2 కిలోలు డబ్బా ఒకటి తీసుకున్నాం. ట్యాంక్ ఇవో 2 కేజీలు మొత్తం 4 కిలోలు. బెల్లం ఎంత? 1/2 కిలో 1/2 కిలో అంటాం. సబ్బులు డిష్ వాష్ బాటిల్ విమ్ బాటిల్ ఎక్కువ రెగ్యులర్గా మేము మైసూర్ స్టాండ్ ఇదే వాడతాం. కాకపోతే మా పాప ఇది తీసుకున్నాం చూద్దాం అంటే తెచ్చాం. ఇది మైసూర్ స్టాండ్లే. ఇది మైసూర్ స్టాండ్లే. ఇది ఒక వెరైటీ. ఇది ఒక ఫ్లేవర్. ఇది ఒక ఫ్లేవర్. ఇది రెగ్యులర్ ఫ్లేవర్ వాడేది. ఇది ఎలా ఉంటుందని చూద్దామని వేరే వెరైటీ ఒకటి తీసుకున్నాం. స్మెల్ చాలా బాగుందండి. డాబర్ రెడ్ టూత్ పేస్ట్. ఇది ఎండాకాలం. డబల్ వస్తుంది. ఇందులో 2 ఉంటాయి. అవును 2 ఉంటాయి. ఇది ఎండాకాలం అని తీసుకున్నాను. సమ్మర్ కదా అని బోరో గ్లాస్ తీసుకున్నాం. ఒకటి గుడ్ నైట్ లిక్విడ్ బాటిల్స్ 2 తీసుకున్నాం. సబ్జా ప్యాకెట్లు 1/2. ఇవన్నీ సబ్జా ప్యాకెట్లు 1/2. లవంగాయలు 50 గ్రాముల ప్యాకెట్. బిర్యానీలో వేసేది జాజికాయ అంటారు నాకు తెలియదు. బిస్కెట్ ప్యాకెట్లు ఇవన్నీ పిల్లలు తినేది మా అమ్మాయి తెచ్చుకుంది. ఇవన్నీ కిట్ క్యాట్ మంచి ఏంటంటే స్నిక్కర్స్ చాక్లెట్ ఐటమ్ హ్యాపీడెంట్ బాదం పప్పులు ఇవన్నీ బిస్కెట్ డైట్ డాబర్ ఆమ్లా స్మెల్ కోసం తెస్తారు. ఇవేంటి అది ఎత్తలే కోసమా? సర్ఫ్ ఎక్సెల్ టాప్ లోడ్ 2.3 లీటర్స్ అండి. 3.2 లీటర్స్.
కంఫర్ట్ లైజాల్ ఫ్లోర్ క్లీనర్ ఇవి తీసుకున్నాను అంటే ఎప్పుడైనా సాయంత్రం పూట ఎరిగించుకుంటాకి ఇంకా అయిపోయిందా పాప తీసుకుంటాండి చుప్పా చుప్పా కురుకురే తింటా కానీ తీసుకుందా మ్యాగీ ప్యాకెట్ తీసుకున్నాను అయిపోయా అయిపోయి అదే బీమా బ్రెడ్ ఒకటి తీసుకున్నాము కారం పప్పు చాలా బాగుంటుందండి చీజ్గా ఇది డిమార్ట్ వెళ్ళినప్పుడల్లా తెచ్చుకుంటాం కంపల్సరీ ఈ ప్యాక్ చేసుకుంటాం మేము బయట చాలా బాగుంటుంది ఇదండి ఈరోజు నెలవారి సరుకులు తెచ్చుకున్నాం అడితో పాటు ఫ్యాన్సీ ఐటమ్ తెచ్చాం చూశారు కదా మీరు ఇక్కడ మా విజయవాడ డిమార్ట్లో తీసుకున్నామండి ఒకసారి చూపించు అన్ని సరుకులు అయిందా ఇదండి ఫ్రెండ్స్ ఈరోజుకి ఈ వీడియో మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా కామెంట్ రూపంలో ఈ మేము ఇక్కడ డిమార్ట్ మీరు ఎక్కడ తెచ్చుకుంటారో చెప్పండి డిమార్ట్ లేదా ఏదైనా హోల్సేల్ మార్కెట్లో చేస్తారు కామెంట్ చేయండి ప్లస్ ఏమన్నా రేట్లు ఏమైనా తేడా ఉంటే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఇదండి ఈరోజుకి వీడియో ఈ విధంగా మంచి మంచి వీడియోలతో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉంటాం బాయ్.